ఇక్కడ ఎరుపు రంగులో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అనన్య కరెంట్ అఫైర్స్ ఈ లో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి ఉపాధ్యాయ సాధికారత అనే టాపిక్ సంబంధించిన ఒక పదహైదు ప్రశ్నలని క్విక్ రివిజన్ లాగా చేద్దాం ఉపాధ్యాయ సాధికారత అనే ఈ టాపిక్ మనకి డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ మరియు వార్డ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ కాబట్టి విద్యలో దీన్ని మీరు చదవాల్సిన అవసరం ఉంది సో ఉపాధ్యాయులకు సంబంధించిన కాన్సెప్ట్ని కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓ పదహైదు ప్రశ్నలని నేను మీ ముందు ఉంచుతున్నాను మీ అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నాను సో ఉపాధ్యాయ సాధికారత ఈ యొక్క టాపిక్ని ప్రిపేర్ చేసిన వారు రాజేశ్వీ సో ఈ క్వశ్చన్స్ని జాగ్రత్తగా మీరు చదవటానికి అలాగే వినటానికి ప్రయత్నం చేయండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ అండి ఫస్ట్ ప్రశ్న ఓడవ ప్రశ్న ఉపాధ్యాయులకు మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకై రక్షణను సంగుతున్న సంస్థ ఉపాధ్యాయులకు మన సంస్కృతి సాంప్రదాయాలు కల్చర్ కల్చర్ అనమాట ఇలాంటి పరిరక్షణకి రక్షణను వసంగతున్న సంస్థ కింద ఇచ్చిన ఆప్షన్లు చూడండి ఎస్సీఆర్టీ సిసిఈఈఆర్టీ ఎన్సీఆర్టీ సిసిఆర్టీ సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ సిసిఆర్టీ ఈ సిసిఆర్టీ అనేది మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు రక్షణను సగుతున్న సంస్థ అనే విషయాన్ని మనం చదువుకోవాలి ఓకే అండి రెండో ప్రశ్న సెకండ్ క్వశ్చన్ జవహర్ రోజ్గార్ యోజన పథకం ఏ పథకానికి సహాయకారిగా నిలిచింది జవహర్ రోజ్గార్ యోజన అనే పథకం ఏ పథకానికి సహాయకారిగా నిలిచింది ఫస్ట్ ఆప్షన్ డిపెప్ ఎపెప్ ఎస్సిఈఈ ఓబిబి అండి సో ఇక్కడ మనకి నాలుగు పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక విద్యా ప్రణాళిక సంబంధించి పాఠశాలలో అమలు అమలు జరిపిన పథకాలు ఇవి వీటికి సంబంధించి జవహర్ రోజ్గార్ యోజన అనే పథకం ఓబీబీకి సహాయకారిగా నిలిచింది ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అండి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకానికి ఈ యొక్క జవహర్ రోజ్గార్ యోజన అనే పథకం సహాయకారిగా నిలిచిందనే విషయాన్ని గమనించండి అలాగే మూడో ప్రశ్న థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని ప్రవచనం ఈ క్రింది మనం సరికాని ప్రవచ్చు ఇలాంటి ప్రశ్నలు జాగ్రత్తగా చూడండి ఈ మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి మద్రాసు ఉపాధ్యాయ వృ వృత్తి సంఘం మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి మద్రాసు ఉపాధ్యాయ వృత్తి సంఘం రెండవ ఆప్షన్ ఉపాధ్యాయ సంఘాల బాధ్యతలను జాతీయ విద్యా కమిషన్ తెలియజేసింది మూడవ ఆప్షన్ చటోపాధ్యాయ కమిషన్ మహిళా ఉపాధ్యాయుల కోసమే ఏర్పాటు చేయబడింది నాలుగవ ఆప్షన్ ఒక వ్యక్తి తన కృత్యం నిర్వహణలో చూసి ఉత్సాహాన్ని కలిగించే కార్యక్రమం కారకము ప్రేరణ అన్నది డెస్సికో అండి సో ఇది మనకు నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన విషయాలని తెలియజేస్తూ వస్తున్నారు సో దీని దీంట్లో సరికాని ప్రవచనం ఏంటి అంటే చటోపాధ్యాయ కమిషన్ మహిళా ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేయబడినది సరికాదు ఎందుకంటే అది అందరికీ ఏర్పాటు చేయబడింది సో ఇది మహిళా ఉపాధ్యాయుని అడిగారు కాబట్టి మనకు ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సో సరికాని ప్రవచనం ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఓకే అండి ఫోర్త్ క్వశ్చన్ నాలుగో ప్రశ్న పాఠశాల లాగ్ బుక్లో ఈ అంశాలు నమోదు చేయటకు నిర్వహించాలి సో మనకు పాఠశాలలో చాలా రిజిస్టర్స్ ఉంటాయి అందులో ఒక లాగ్ బుక్ అనేది ఒక రిజిస్టర్ ఈ లాగ్ బుక్ అనే దాంట్లో ఏ అంశాలు నమోదు చేయడానికి నిర్వహించాలి ఎందుకంటే చాలాసార్లు ఈ ప్రశ్నని మన డిఎస్సిలు అడుగుతున్న విధంగా గమనిస్తున్నాం సో లాగ్ బుక్లో ఏ అంశాలు నిర్వహించాలి అంటే తనిఖీ మరియు పర్యవేక్షణ నివేదికలు అంటే సో విజిటింగ్స్ విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు తనిఖీ చేయడానికి ఆ ఇన్స్పెక్షన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఆ నివేదికల్ని దాంట్లో పొందుపరచాల్సిన అవసరం ఉంది సో లాగ్ బుక్ అనే దాంట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే తనిఖీ మరియు పర్యవేక్షణ నివేదికలు సో అలాగే కాదండి రెండు ఆదాయం మరియు వ్యయం కాదు విద్యార్థులు వ్యక్తిగత అధ్యయనాలు కాదు కాలక్రమానుగతిలో సంఘటన నమోదు కాదు వీటికి సంబంధించిన వేరే 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 రిజిస్టర్లు ఉన్నాయి ఆదాయం వ్యయం అంటే క్యాష్ రిజిస్టర్ ఉంటుంది క్యాష్ బుక్ అంటుంది దాన్ని అది లాగ్ బుక్ అంటే ఏమో తనిఖీ మరియు పర్యవేక్షణ నివేదికలు ఆదాయం మరియు వ్యయం తీసిన దాన్ని క్యాష్ బుక్ అంటాం అలాగే విద్యార్థుల వ్యక్తిగత అధ్యయనాలు అంటే కేస్ స్టడీ అంటాం సో అలాంటి రిజిస్టర్లు మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం ఓకే అండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఐదో ప్రశ్న ఫిఫ్త్ క్వశ్చన్ ఇన్స్పైర్ అవార్డులను ఇచ్చే సంస్థ ఇన్స్పైర్ అవార్డులను ఇచ్చే సంస్థ ఏంటి ఎస్సీఆర్టీ ఏఆర్సీ ఎస్ఐఈటీ డిఐఈటీ రైట్ ఇన్స్పైర్ అవార్డు ఇచ్చే సంస్థ ఎస్సీఆర్టీ అండి ఎస్సీఆర్టీ అనేది మన పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ఉపాధ్యాయులకి ఇన్స్పైర్ అవార్డులు ఇస్తూ ఉంటుంది సైన్స్కి సంబంధించి మనం ఒక ఎగ్జిబిషన్ లాంటివి పెట్టినప్పుడు ఇన్స్పైర్ అవార్డులని ఇచ్చే సంస్థ ఎస్సీఆర్టీ అండి ఓకే అండి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఆరో ప్రశ్న ఎస్ఎస్సీ నూతన లక్ష్యాలలో భాగంగా ఎలిమెంటరీ విద్యా స్థాయిలో బాలబాలికల మధ్య వివక్షతను సారీ బాలబాలికల మధ్య వివక్షను సామాజిక వర్గ వ్యత్యాసాలు తొలగించడం ఈ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్నారు సో రెండు వేల పదహైదు లక్ష్యంగా పెట్టుకున్నారు ఎస్ఎస్సీ నూతన లక్ష్యాల్లో భాగంగా అండ్ ఎస్ఎస్సీ అంటే సర్వశిక్ష అభియాన్ అండి ఈ సర్వశిక్ష అభియాన్ లక్ష్యాల్లో ఎలిమెంటరీ విద్యా స్థాయిలో ఈ బాలబాలికల మధ్య వివక్షను సామాజిక వర్గ విదేశాలు తొలగించడం ద్వారా ఈ సంవత్సరం లక్ష్యం పెట్టుకున్నారు రెండు వేల పదహైదుకి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకొని దాన్ని తొలగించడం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే ఏడవ ఏడవ ప్రశ్న సెవెన్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏపెప్ ఏపీ అండి ఏపీ సూత్రం కానిది క్రింది వాణిలో అపెప్ సూత్రం కానిది అండి ఒకటి అభ్యసన కృత్యాలు కల్పించడం రెండు అనుభవం ద్వారా అభ్యసనాన్ని నేర్పకపోవటం మూడు వైయక్తిక భేదాలు గుర్తించటం నాలుగు స్థానిక వనరులను వినియోగించటం ఓకే అండి దీంట్లో అభ్యసన కృత్యం అభ్యసన సూత్రం కానిది ఏంటి అంటే అనుభవం ద్వారా అభ్యసనాన్ని నేర్పకపోవటం ఓకే అండి ఇక్కడ జాగ్రత్త చూడండి ఒక స్పెల్లింగ్ మిస్టేక్స్ పడితే ఒక విషయది కానీ అనుభవం ద్వారా అభ్యసనాన్ని నేర్పించటం అంటే ఒక అభ్యసన సూత్రమే కానీ నేర్పకపోవడం అని ఇచ్చారు కాబట్టి అభ్యసన అది ఏ అపేప సూత్రం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అలాగే ఎయిత్ క్వశ్చన్ ఎనిమిదో ప్రశ్న ఎన్సిటీఈ ప్రాంతీయ కార్యాలయం ఇక్కడ లేదు సో ఎన్సిటిఈ అనే ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ లేదు అంటే ఇక్కడ భూపాల్ భువనేశ్వర్ జైపూర్ మైసూర్ సో ఈ నాలుగిట్లో ఎక్కడ లేదు అంటే మైసూర్ అనే దాంట్లో ఎన్సిటిఈ ప్రాంతీయ కార్యాలయం లేదు అనే విషయం గమనించాలి ఓకే అండి నేషనల్ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీటీఈ అంటే భూపాల్ భువనేశ్వర్ జైపూర్లో ఉంది కానీ మైసూర్లో ఎన్సిటిఈ లేదు అదే విషయాన్ని మనం గమనించాలి ఓకే అండి అలాగే తొమ్మిదో ప్రశ్న తొమ్మిదవ ప్రశ్న దీనికి చైర్మన్గా మానవ వనరుల శాఖ మంత్రిగా ఉంటారు దేనికి అంటే కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చారు సిబిఎస్ఈ సిఎంబి సిఏఈఈబి సిఏబిఈ ఇలా ఇచ్చారు దీనికి చైర్మన్గా మానవ వనరుల శాఖ మంత్రి ఉంటారని చెప్పి సో సిఏబిఈఈ అనే దానికి అనే సంఘానికి మన మానవ వనరుల శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారని విషయాన్ని మనం గమనించాలి నెక్స్ట్ పదవ ప్రశ్న అండి టెన్త్ క్వశ్చన్ పదవ ప్రశ్న ఇంగ్లీష్ మరియు ఇతర విదేశీ భాషల విశ్వవిద్యాలయం యొక్క కార్యాలయం హైదరాబాద్ కాకుండా మరెక్కడ కలదు మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది ఇంగ్లీష్ది అనేసి మరి ఇంగ్లీష్ మరి ఇతర విదేశీ భాషల విశ్వవిద్యాలయంకు ఒక కార్యాలయం హైదరాబాద్ కాకుండా ఇంకా ఇంకొకటి చోట ఎక్కడ ఉంది అంటే షిల్లాంగ్లో ఉందండి షిల్లాంగ్లో ఉంది ఇక్కడ చూడండి ఆప్షన్లో భూపాల్ భువనేశ్వర్ షిల్లాంగ్ నాలుగు హైదరాబాద్లో మాత్రమే ఉంది అని చెప్తున్నారు సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ షిల్లాంగ్లో హైదరాబాద్ కాకుండా షిల్లాంగ్లో కూడా ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి అలాగే లెవెంత్ ప్రశ్న పదకొండో క్వశ్చన్ పదకొండో క్వశ్చన్ లేదా లెవెన్త్ క్వశ్చన్ అండి జాతీయ విద్యా ప్రణాళిక మరియు పరిపాలన సంస్థగా దీన్ని పిలుస్తారు జాతీయ విద్యా ప్రణాళిక మరియు పరిపాలన సంస్థగా దేన్ని అంటే ఎన్ఐఈపిఏ ఎన్ఐఈపిఏ అనే దాని సంస్థని జాతీయ విద్యా ప్రణాళిక మరియు పరిపాలన సంస్థగా పిలుస్తాన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అలాగే పన్నెండో ప్రశ్న అండి ట్వెల్త్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏర్పడిన ఇరవై సంవత్సరాల పాటు సలహా సంఘంగా వ్యవహరించి పంతొమ్మిది వందల తొంభై మూడులో సాధికార సంస్థగా మారి ఉపాధ్యాయ శిక్షణ సంస్కరణలకు సూచనలు ఇచ్చి అమలు పరుస్తున్న సంస్థ సో జాగ్రత్త చూడండి పంతొమ్మిది డెబ్బై ఆ సంఘం ఏర్పడింది ఒకవేళ ఈ క్వశ్చన్ని మనం ఎటు అడిగినా కానీ ఈ క్వశ్చన్లోనే ఆన్సర్స్ మనం గమనించాలి సో పంతొమ్మిది వందల మూడులో ఒక సంస్థగా ఇరవై ఇరవై సంవత్సరాల పాటు సలహా సంఘంగా ఉంది తొంభై మూడులో సాధికార సంస్థగా మారింది ఇప్పుడు ఉపాధ్యాయ శిక్షణ సంస్కరణలకు సూచనలు ఇచ్చే ఒక సంస్థగా మారింది అలాంటి సంస్థ ఏంటంటే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఇందాక నేను ఇంగ్లీష్లో కూడా చెప్పానండి ఎన్సీటీఈ ఓకే అండి నేషనల్ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఓకే అండి నేషనల్ సెంటర్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి సో అది మనకి పన్నెండో క్వశ్చన్ సంబంధించిన విషయం అలాగే పదమూడో ప్రశ్న అండి థర్టీన్త్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సిఫారసుల ప్రకారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయ సాధికారత పెంచింది సో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జాతీయ విద్యా విధాన సిఫారసు ప్రకారం ఈ ఏర్పాటు ఈ కార్యక్రమం కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చారు వనరుల పరంగా అంటే కొన్ని మౌలిక వసతులు పెంచడం పరంగా ఉపాధ్యాయ సాధికారత పెంచింది అంటే ఓబీబీ ఎన్పిఈజిఎల్ ఆర్ఎంఎస్సీ ఎస్ఎస్సీ అండి సో దాని ప్రకారం ఆర్ఎం జాతీయ విద్యా ప్రకారం ఏర్పడిన ఒక ఉపాధ్యాయ సాధిక పెంచిన పథకం ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ లేదా ఓబీబీ పథకం ఓబీబీ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అండి ఓకే అండి ఫిఫ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ పద్నాలుగో ప్రశ్న రాష్ట్రంలో డైట్ కళాశాలలు తెలుగు పండిట్ హిందీ పండిట్ శిక్షణ కళాశాలలు పర్యవేక్షణ ఈ సంస్థ ఆధ్వర్యంలో ఉంటాయి సో డైట్ కళాశాల టీపీటీ అంటే తెలుగు పని ట్రైనింగ్ కళాశాలలు అలాగే హెచ్పిటీ అలాగే హిందీ పని ట్రైనింగ్ కళాశాలలు ఎవరి ఆధ్వర్యంలో అది ఉంటాయి పర్యవేక్షణ అంటే మనకు ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో ఉంటాయండి ఎస్సీఆర్టీ అంటే తెలుసు అండి మీ అందరికీ స్టేట్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండి సో ఇది రాష్ట్ర పరిశోధన ఉప నియంత్రణ మండలి అని ఉంటుందండి ఎస్సీఆర్టీ అనేది సో స్టే స్టేట్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీ అంటే సో అది మనం గుర్తుంచుకోవాలి విషయం సో డైటి కళాశాలలు హెచ్బీటి అంటే ఉపాధ్యాయ కళాశాలలు అన్నిటి కూడా ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో ఉంటాయని విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి అలాగే పదహైదో ప్రశ్న అండి సర్వశిక్ష అభియాన్ ఇందాకనే మీకు చెప్పడం జరిగింది సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ అండి దాని సర్వశిక్ష అభియాన్ యొక్క నినాదం ఏంటి అందరూ చదవాలి అందరూ ఎదగాలి పిల్లలు బడికి పెద్దలు పనికి విద్యా విజయం అందరూ చదవాలి అందరూ బడికి పోవాలి ఇక్కడ ఆప్షన్ జాగ్రత్త చూడండి ఒకటి నాలుగు ఒకటి రకంగా ఉన్నప్పటికీ అభి సర్వశిక్ష అభియాన్ నినాదం ఏంటి అంటే అందరూ చదవాలి అందరూ ఎదగాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని పాఠశాలల్లో ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అన్ని పాఠశాలలో ఈ సింబల్ రాసి ఉంటుంది అలాగే ఆ సింబల్ యొక్క నినాదం కూడా పెన్సిల్ గుర్తు మీద రాసి ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ ఇది దీని మీద దృష్టి కేంద్రీకరించండి ఎందుకంటే రానున్న కాలం గత గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల మీద గురించి ఎక్కువ ప్రశ్న అడిగారు కాబట్టి ఒకవేళ ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది సర్వశిక్ష అభియాన్ యొక్క నినాదం అందరూ చదవాలి అందరూ ఎదగాలి సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సో ఇవి లాస్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అండి ఈ యొక్క క్వశ్చన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మీ స్పందనని మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే అండి ఇది ఉపాధ్యాయ సాధికారులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అలాగే ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళ ఉంటే ఏపీఎస్జిటి ప్రావీణ్ అనే గ్రూప్లో చేరడానికి ప్రయత్నం చేయండి టెలిగ్రామ్ గ్రూపు టీ డాట్ అనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ఈ యొక్క క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వారు రాయేశ్వరి మరి చివరికి మీ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు విష్ ఏ హ్యాపీ టీచర్స్ డే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్